మొత్తం 394,387 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. అందులో ప్రిలిమినరీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 94,575 మంది అభ్యర్థులు పైన పేర్కొన్న పరీక్షలో అర్హత సాధించి చివరి రాత పరీక్షకు అర్హత పొందడం జరిగింది. అందులో మొత్తం 2,623 మంది అభ్యర్థులు సెలెక్ట్ అవడం జరిగింది. అందులో కానిస్టేబుల్స్ ఎస్సీటీపీసీ సివిల్ మొత్తం ఖాళీలు 1,600 కాగా అందులో 1,098 మంది పురుషులు, 430 మంది స్త్రీలు, మొత్తం 1,528 మంది అవకాశం పొందడం జరిగింది. ఎస్సీటీపీసీ ఏఆర్ నందు 300 ఖాళీలు కాగా అందులో 232 మంది పురుషుల విభాగంలో, 47 మంది మహిళల విభాగంలో, మొత్తం 279 మంది అవకాశం పొందడం జరిగింది. అదేవిధంగా ఎస్సీటీపీసీ ఏపీఎస్పీ పురుషుల విభాగంలో మొత్తం 300 స్థానాలకు గాను 300 మంది అర్హత పొందడం జరిగింది. అదేవిధంగా వార్డర్ పురుషులకు 100 ఖాళీలకు గాను 100 మందికి అవకాశం లభించింది. మహిళలకు సంబంధించి 23 ఖాళీలకు సంబంధించి జైల్ వార్డర్స్గా 23 మందిని భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్మెన్కు సంబంధించి 400 స్థానాలకు గాను 393 మంది నియమించడం జరిగింది. శ్రీ జింకా శశికుమార్ కడప, శ్రీ చల్లా సత్యనారాయణ గుంటూరు, శ్రీ సిద్ధారెడ్డి చెన్నారెడ్డి ప్రకాశం మరియు శ్రీ వడపల్లి కోటేశ్వరరావు విజయనగరం, వీరు మొదటి 3 స్థానాలలో నిలవడం జరిగింది. వీరు వరుసగా 147, 145 మరియు 144 మార్కులు పొందడం జరిగింది. అదేవిధంగా 65,019 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడగా అందులో 500 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగంలో స్థానం సంపాదించారు. అందులో లక్ష్మీ ప్రియాంక విజయనగరం జిల్లా 138 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తరువాత ట్రైనింగ్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా అర్హత పొందిన అభ్యర్థులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మరియు వారు విధి నిర్వహణలో శ్రద్ధాశక్తితో పారదర్శకంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద ఎత్తున త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతా ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను పెంచే యోచనలో కూడా ఉన్నారు. త్వరలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రాబోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా వీక్లీ ఆఫ్ ప్రకటించడం ద్వారా పోలీస్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా భారీగా రిక్రూట్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు ఏవైనా కానీ మెరిట్ బేసిస్ మీద పారదర్శకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కష్టపడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.